Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chalo antunna Jagan, Chandrababu, Pawan follow avvalsinde. ఏపీలో మూడు రాజధానుల ఎఫెక్ట్ ముందుగా అధికార పార్టీపైనే పడనుంది. అమరావతి కేంద్రంగా పాలన సాగుతున్న సమయంలో సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. చట్టసభల్లో బిల్లుల రూపంలో ఆమోదం లభించింది. అయితే కోర్టులో మాత్రం పెండింగ్లో ఉంది. న్యాయపరమైన అనుమతులు రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా తరలింపు కార్యక్రమాలు ఏవీ మొదలు పెట్టలేదు. అదేవిధంగా న్యాయస్థానం ఆంక్షలు ఉండడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే సమయంలో హైదరాబాద్లో ఉన్న లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను మాత్రం కర్నూలుకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అవి అమరావతి నుంచి తరలించే కార్యాలయాలు కాకపోవడం హైదరాబాద్ నుంచి న్యాయ రాజధానికి తరలిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలించడం సమయం తీసుకున్నా ముఖ్యమంత్రి జగన్ ముందుగా విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సైతం ఎంపిక పూర్తయింది. అయితే కరోనా ఎఫెక్ట్తో నిర్ణయం అమలు కాలేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో రానున్న దసరా నుంచి ముఖ్యమంత్రి ఇక విశాఖ క్యాంప్ కార్యాలయం నుంచే పాలన చేస్తారని వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సమయంలో ఇదే విషయంపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చర్చించినట్లుగా సమాచారం. కార్యాలయాల తరలింపుపైన న్యాయపరమైన వివాదం నడుస్తున్నా సీఎంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన సాగించే అవకాశం సీఎంకు ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రధాన కార్యాలయం సైతం విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తాడేపల్లి కేంద్రంగా వైసీపీ ప్రధాన కార్యాలయం పనిచేస్తోంది. పార్టీ ఆఫీస్ కోసం వుడా పార్క్ సమీపంలో నిర్మాణం పూర్తి కావస్తున్న ఒక భవనాన్ని పార్టీ కార్యాలయానికి అనువైనదిగా గుర్తించారు. భవన యజమానితోనూ చర్చలు పూర్తయ్యాయి. కావలసిన విధంగా మార్పులు చేర్పులు పూర్తి చేసుకుని దసరా నుంచి విశాఖ కేంద్రంగా వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఇక నుంచి వైసీపీ ముఖ్య నేతలు సైతం విశాఖలోనే ఉండనున్నారు. కేబినెట్ సమావేశాలతో పాటుగా పార్టీ కీలక సమావేశాలు సైతం విశాఖలోనే జరుగుతాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. టీడీపీ ఏపీ ప్రధాన కార్యాలయం మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద ఉంది. అదేవిధంగా జనసేన ప్రధాన కార్యాలయం సైతం విజయవాడ, మంగళగిరి మధ్య ఉంది. ఇక ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయం విశాఖకు తరలించాలని నిర్ణయించడంతో టీడీపీ, జనసేన ఏం చేస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం సైతం విజయవాడ కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా వివాదంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం ఇక ఇప్పుడు పార్టీల పరంగా చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా దసరా నుంచి సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలను కలవాలంటే వైసీపీ నేతలు చాలా వైజాగ్ అనాల్సిందే.